నకరికల్ నియోజకవర్గ కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఈ రోజు ఉదయం 11 గంటలకు నకరికల్ నియోజకవర్గ కేంద్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ కార్యదర్శి దేదా రవీందర్ అండ్ పీఎస్ఈఎస్ చైర్మన్ బొల్ల వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 3 నెలల నుండి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 43 సార్లు డీజిల్ వచ్చేసి 20-25 రూపాయలు, పెట్రోల్ వచ్చేసి 26 రూపాయలు పెంపుతోటి ప్రజలకు మోయరాని భారమైందని చెప్పి సందర్భం తెలియజేస్తూ, ఈ కరోనా విపత్తు సమయంలో ఏమంటారు కదా మూలిగే నక్క మీద తాటికాయ పట్టన సందర్భంగా సామాన్య ప్రజల మీద భారం వేస్తూ నిత్యావసర వస్తువుల ధరలని, రవాణా రంగ ఛార్జీలని, పారిశ్రామిక రంగాలని ఈరోజు అనేక కుదేరేటటువంటి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏంటంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈరోజు వివిధ రూపాలలో ట్యాక్సీలు వేస్తూ ఈరోజు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాల యొక్క వైఖరి. మరి ముఖ్యంగా ఈరోజు సెస్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెస్, రోడ్డు సెస్, టోల్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్ మరియు ఇతర సెస్సులతోటి ఈరోజు ప్రజలపై దాదాపు 30% ట్యాక్సీ సెస్సులతోటి, ట్యాక్సీలు కాకుండా ఎక్సైజ్ కస్టమ్ డ్యూటీ కాకుండా ఓన్లీ సెస్సులతోటి ఈరోజు ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపుతున్నటువంటి వైనాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైనం. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ప్రజలను అడ్డగిస్తున్న వైనాన్ని ఇప్పటికైనా గ్రహించి కనీసం సామాన్య ప్రజలకు కరోనా సమయంలో ఊరట విచ్చేదంగా పెట్రోల్ డీజిల్ ధర తగ్గియాలని నకరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.